ఇదేమిటి జగన్మోహన్ రెడ్డి గారు, ఓటు వేయలేదని ప్రజలు నిందించడం ఏమిటి? ఇదెక్కడ సోచ్యం? ఈ ఓటమి ఊహించలేదన్నారు, బాగుంది. మీరేంటి, ఎవరు ఊహించలేదు ప్రజలు మీకు ఇలాంటి ఘోర పరాభవాన్ని కట్టబెడతారని? ఓడిస్తారనుకున్నాం కానీ ఇలాంటి స్క్రిప్ట్ రాసిపెట్టారని ఎవరు అనుకున్నారు? కాబట్టి ఊహించలేదన్నంతవరకు బాగానే ఉంది. కానీ బటన్ నొక్కి డబ్బులు పంచితే ఆ డబ్బు తీసుకుని కూడా ఓటు వేయలేదని అక్క చెల్లెమ్మలను అన్నదమ్ములను అవ్వాతాతలను నిందించడం ఏమిటి? మీకు ఓటు వేస్తేనే వారికి ప్రేమాభిమానాలు ఆప్యాయతలు ఉన్నట్లా, వేయకపోతే లేనట్లా? ఆ అక్క చెల్లెమ్మలకు పిల్లలు లేరు, ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని వారు కోరుకోరు, ఆ అవ్వాతాతలకు కొడుకులు కూతుళ్ళు లేరు, వారికి భద్రమైన జీవితం ఉండాలనే ఆ అవ్వాతాతలు కోరుకోరు. మీరు బటన్ నొక్కితే ఖాతాల్లో డబ్బులు పడ్డాయి, నిజమే. కానీ వారందరికీ కుటుంబాలు ఉన్నాయే, ఆ కుటుంబాలకు మీరు వేసిన డబ్బులతోనే తెల్లారదు కదా. మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు కడుతున్నది వారు కాదు, దేశంలో ఎక్కడా లేని ధరలతో మండిపోతున్న పెట్రోల్ డీజిల్ కొంటున్నది వాళ్ళు కాదు. మందు సంగతులు బహిరంగంగా మాట్లాడడానికి చాలామంది సంకోచిస్తారు, కానీ నేను ఊరుకోను. ఉన్న సంగతి ఉన్నట్టు మాట్లాడుకోవాల్సిందే. నాకు నచ్చిన బ్రాండ్ మందు తాగే నా హక్కును తీసేయడానికి ఈయనెవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమిటి మీ సమాధానం చెప్పండి? పెంచిన మద్యం ధరల సంగతి అలా ఉంచండి, నా బ్రాండ్లు మాత్రమే తాగాలంటూ మందుబాబులపై మీరు చేసిన ఘోరమైన జులు భారతదేశంలో గతంలో ఏ పాలకుడన్నా ఎప్పుడన్నా చేశాడా? నేను బటన్ నొక్కి డబ్బులు వేస్తే అవి తీసుకుని కూడా ఓటు వేయలేదని మీరు ఎవరినైతే నిందిస్తున్నారో, ఆ అక్క చెల్లెమ్మలకు భర్తలు కొడుకులు లేరు, మీ పుణ్యమా అని వారి మందు ఖర్చు బడ్జెట్ పెరిగిందని, దానికి తోడు మీ బ్రాండ్ల మందు తాగితే ఒళ్ళు కూడా గుల్లవుతున్నదని ఆ అక్క చెల్లెమ్మలకు తెలియదు? ఇదంతా అలా ఉంచండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నారు మీరు? మీ తాత తండ్రులు సంపాదించిన డబ్బో, లేక చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనపరుస్తూ మీరు సంపాదించిన ఆ వేల కోట్ల సంపదను పంచుతున్నారా ఏమిటి? మీరు బటన్ నొక్కి పంచుతున్న డబ్బు రకరకాల పద్ధతుల్లో తమ దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బేనని తెలుసుకోలేనంత అమాయకులు అనుకున్నారా మీ అక్క చెల్లెమ్మలు అన్నాదమ్ములు అవ్వాతాతలు? ప్రజల ఇంగిత జ్ఞానంపై మీకెంత నమ్మకం జగన్ రెడ్డి గారు? డబ్బు పంపకంలో అవినీతి లేకపోతే పాలనలో అవినీతి లేనట్లేనా? మీ పాలనలో మద్యం, మైనింగ్, ఇసుక అవినీతికి ఎలా రహదారులుగా మారింది జనానికి తెలియదనుకుంటున్నారా ఏమిటి కొంపదీసి? లేక మీరు డబ్బు పంచుతున్నారు కాబట్టి వారు దాన్ని పట్టించుకోరనుకున్నారా ఆ అవినీతిని? పంచిన డబ్బుకు చేసిన అప్పులకు ఏమాత్రం పొంతం లేదన్న సంగతి కూడా ప్రజలకు తెలుసు, చాలా బాగా తెలుసు. డబ్బు పంచడం అన్న ఏకసూత్ర కార్యక్రమంతో పరిపాలించాను కాబట్టి నన్ను గెలిపించాలని అనుకోవడంలోనే అసలు లోపం ఉందని మీకు ఇంకా అర్థం కాకపోవడమే మీలోని లోపం. సంక్షేమం నాతోనే పుట్టిందని మీరు చెప్పడం జనానికి నచ్చలేదు జగన్ రెడ్డి గారు. అభివృద్ధి అనేది ఒకటి ఉంటుందని, పిల్లల భవిష్యత్తు బాగుంటాలంటే పాలన ఆ దారిలో నడవాలని వారికి తెలుసు, జనానికి చక్కగా తెలుసు. స్కూల్ భవనాలకు రంగులు వేసి టీచర్ల బోధనాశక్తితో నిమిత్తం లేకుండా ఇంగ్లీష్ మీడియం పాట పాడి విద్యారంగాన్ని సంస్కరించేశారని మీరు చెబితే ఢిల్లీ నుంచి వచ్చిన జర్నలిస్టులు నమ్ముతారేమో, అక్క చెల్లెమ్మలు ఎందుకు నమ్ముతారు? రేషనలైజేషన్ పేరుతో ఇంటి పక్కన్న బడిని మీరు మూసివేసిన సంగతి వారికి తెలియదు? మాటిమాటికి మారిన మీ విధానాలతో పిల్లల చదువు చట్టుబండలైపోయిందని ఇంటిలో ఉన్న తల్లికి తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? మీరు బైబిల్, ఖురాన్, భగవద్గీత అనే మీ మేనిఫెస్టోలో వాగ్దానాలు 99% అమలు చేశారా? ఏం మిగిలిన 1% ఏం పాపం చేసింది? దాన్ని కూడా కలపకపోయారు, వదిలేశారే? మీ మేనిఫెస్టోలో పోలవరం మొదలుకొని రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అనేది లేదా? పరిశ్రమలు తీసుకురావడం లేదా? యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదా? శుభ్రమైన రోడ్లు లేవా? పంట కాలువలు బాగు చేయడం లేదా? ధరలు తగ్గించడం లేదా? చక్కటి శాంతి భద్రత పరిస్థితి మెయింటైన్ చేయడం లేదా? జస్ట్ ఆస్కింగ్. అలా అయితే అసలు మీ మేనిఫెస్టోలోనే ఏదో తేడా ఉన్నట్టు కాదు? పనికిరాని మేనిఫెస్టో ఒకటి తయారు చేసి మొత్తం అమలు చేశామంటే సరిపోతుందా? మీ పాలనలో ఏం ఉందో, ఏమి లేదో, చెడు ఏం జరిగిందో, మంచి ఏం జరిగిందో చెప్పాలంటే చాలా ఉంది. ఇట్లా చెప్పేది కాదు, ఇక్కడ చెప్పేది కాదు, దాని మీద 600 పేజీల పుస్తకం రాశాను విధ్వంసం అని, చదువుకోండి. ఇక తీరికేగా మీకంతా ఒక పక్క జనాన్ని నిందిస్తూనే మరో పక్క ఎక్కడో మోసం, అన్యాయం జరిగింది కానీ ఆధారాలు ఇవ్వడం విచిత్రంగా ఉంది జగన్ రెడ్డి గారు. పైగా దేవుడికి తెలుసు అంటారు, ఏ దేవుడు? పైన ఉన్నాడు అనుకుంటున్న దేవుడా, లేక ఢిల్లీలో ఉన్న దేవుడా? ఏ దేవుడైనా కానీ అలాంటి మాటలలో ప్రయోజనం ఉండదండి. ఎవరేం చేసినా కానీ మీకున్న 40% ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారన్నారు, నిజమే. పోయినసారి ఎన్నికల్లో మీకు 151 సీట్లు వచ్చినా కానీ టీడీపీ ఓటు బ్యాంక్ కూడా టీడీపీతోనే ఉందిగా, మరి వారిని అంతా ఎగతాళి చేశారెందుకు అప్పుడు? మీరు దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు,
ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఎవరు రాసినట్టు? ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉంటుంది. ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి, ఐదేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా మీకు ఆ విషయం అర్థం కాలేదు. మిమ్మల్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారనే దానికి మీకు తెలియకుండా సమర్థన మీరే ఇచ్చుకున్నారు. మీకు అర్థం కానిది ప్రజలకు అర్థమైంది. అందుకే మిమ్మల్ని ఇక చాలు, ఇంటికి వెళ్ళండి అన్నారు. నమస్కారం.